హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసినందుకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మేము లాస్ వేగస్ ట్రిప్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఏమేమి చేసాము అవన్నీ చూపిస్తాను, చూసేయండి. ఇదైతే బుధవారం పొద్దున 4:30 అయింది టైము. మేమైతే 3 రోజుల కోసం వెళ్తున్నాము ట్రిప్కి. నేను ఇంకా లేచి స్నానం చేసి ఇంకా దారిలో తినడానికి తీసుకెళ్ళడానికి ఫుడ్ చేస్తున్నాను. నైటే నేను చికెన్ కర్రీ అయితే వండిపెట్టాను. ఇంకా పొద్దున్నే లేచి అన్నం వండుకొని గారెలు చేసుకొని వెళ్దామని చెప్పి నేనైతే టిఫిన్కి గారెలు చేస్తున్నాను, వడలు. సో ముందు రోజు రాత్రే పిండి పట్టుకొని అంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పొద్దున్నే లేచి జస్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో ఇంకా అదే చేస్తున్నాను ఇప్పుడు. దారిలో కూడా ఫుడ్ అమ్ముతారు, కొనుక్కోవచ్చు. కానీ ఇంకా ఎంతసేపు మెక్డొనాల్డ్స్ ఇవే ఉంటాయి, ఇండియన్ ఫుడ్ దొరకడం కష్టమే. దారి పొడుగుతా అంతా ఇండియన్ రెస్టారెంట్లు ఏముండవు. అందుకనైతే నేను ఇంట్లో కుక్ చేసుకొని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడే తిన్నాము. వెళ్ళే రోజు మాత్రం ఇంట్లోనే వండుకొని వెళ్ళాను. నేనైతే వెళ్ళే ముందు రోజే ఇల్లు మొత్తం నీట్గా సర్దుకొని క్లీన్ చేసి పెట్టుకొని వెళ్ళాను. ఇంకా ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే అబ్బా వెళ్ళి ఇదంతా పని మళ్ళీ చేసుకోవాలని చెప్పి అనుకోకుండా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఏం పని లేదనుకుంటే ఇంటికి రావడానికి హ్యాపీగా ఉండిద్ది కదా. సో అందుకని మీరు కూడా అంతేనా చెప్పండి. నాతో పాటు రోహన్ కూడా లేచాడు పాపం పొద్దున్నే. సో ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని రెడీ చేశాడు, నేను వంట చేసేలోపు ఇంకా మళ్ళీ నేనే వంట చేసి మళ్ళీ నేనే రెడీ చేస్తే లేట్ అయ్యిద్ది. సో తనైతే రెడీ చేశారు పిల్లల్ని. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాము ఇప్పుడు. తాళం వేసి ఇంటికి గరాజ్ డోర్ వేసి ఆహ్నిక అయితే వర్షం వచ్చేటట్టు ఉంది, కారులోనే గొడుగేసుకుంటుంది. సో మేమైతే స్టార్ట్ అయ్యాము లాస్ వేగాస్కి. టైం అయితే 7 అయింది పొద్దున్నే, ఇంకా 7 ఇంటికి స్టార్ట్ అయ్యాము. 6:30 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి లాస్ వేగాస్కి వెళ్ళడానికి, శాండీ నుంచి, మేముండే ఊరి నుంచి. ఇంకా అయితే పొద్దున్నే లేచేసరికి ఆకలేస్తుంది. నేను ఇంట్లోనే కాఫీ చేసుకొని వచ్చాను, ఇంకా కాఫీ తాగుతున్నాను. మేమైతే కాస్కోకి వెళ్తున్నాము ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి, గ్యాస్. సో ఇంకా ఎలాగో ఆగామని చెప్పి గ్యాస్ కొట్టించుకోవడానికి. పిల్లలకి అయితే టిఫిన్ పెడుతున్నాను, వాళ్ళైతే టిఫిన్ తింటున్నారు, ఆకలేస్తుందని చెప్పి. బాగుందా బ్రేక్ఫాస్ట్? యు లైక్ ఇట్? ఎంజాయ్. తినడం అయితే అయిపోయింది, పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తినేసారు టిఫిన్. ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నేనైతే ఇంకా పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుందని బుక్స్, పెన్సిల్స్, ఇంకా కొన్ని బొమ్మలు అవన్నీ తీసుకొచ్చాను. కార్లు ఆడుకుంటారని 6:30 గంటలు అంటే కష్టం కదా పిల్లలకి ఏం చేయకుండా ఉండడము. సో ఇంకా వాళ్ళైతే డ్రాయింగ్ చేసుకుంటున్నారు. ఈ డ్రాయింగ్ చేసుకోవడం అయితే మంచిగా టైంపాస్ అయింది పిల్లలకి కార్లో. మా రోహన్ స్పైడర్ మ్యాన్ బొమ్మ వేశాడు. మేమైతే ఇంకా 1:30 గంట అలాగ డ్రైవ్ చేసిన తర్వాత ఆకలేస్తుంది. ఇంకా మేము ముందే ఒక ప్లేస్ అనుకున్నాము ఎక్కడ ఆగాలని. అక్కడైతే ఫామ్ ఉంది, సో ఇంకా అక్కడే ఆగాము.
ఈ వీడియోలో ఉన్నారు కదా వీళ్ళు, మా ఫ్రెండ్స్. వీళ్ళు కూడా వచ్చారు మాతో పాటు లాస్వేగాస్కి. సో మేమైతే ఇంకా టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇప్పుడైతే చాలాసేపు ఆగకుండా వెళ్దాము మళ్ళీ లంచ్ టైం దాకా అని చెప్పి అనుకున్నాము. ఇంకా మేమైతే ఇప్పుడు ఎస్టీ జార్జ్ అనే ఊర్లో ఉన్నాము. ఇదైతే లాస్వేగాస్కి శాండీకి మధ్యలో ఉంటుంది. ఇంకా పిల్లలు మెక్డొనాల్డ్స్లో నగ్గెట్స్ కావాలన్నారు. ఇంకా వాళ్ళు మెక్డొనాల్డ్స్లో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నేను తిందామని చెప్పి నేను తినేస్తున్నాను. ఇంకా పిల్లలతో కారులో తినడం కష్టమని వాళ్ళైతే ఇంకా లోపల కూర్చొని తిని మా ఆయన ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా పిల్లల్ని. నేనైతే తినేస్తున్నాను. నేను తిన్న తర్వాతే నేను వెళ్ళి పిల్లల్ని చూసుకున్నాను. ఇంకా తను వచ్చి తిన్నారు. మళ్ళీ తిన్న తర్వాత చాలాసేపు అయితే పిల్లలు ఆడుకున్నారు మెక్డొనాల్డ్స్ ప్లే ఏరియాలో. సో ఇంకా వాళ్ళకి కాళ్ళ నొప్పులు పుట్టకుండా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా కారులో కూర్చున్నంతసేపు. ఇంకెంతసేపు అయినా ఆడుకుంటారు. ఇంకా వెళ్దాం అమ్మా రాండి అంటే పాపం కొంచెం సేపు ఆడుకొని వచ్చేసారు. ఇంక ఇట్లా బ్రేక్స్ తీసుకుంటా ఉంటే అదే పనిగా ఒకసారి జర్నీ చేయకుండా ఇంకా పిల్లలు కూడా మళ్ళీ ఏడవకుండా గోల్ చేయకుండా ఉంటారని మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగినట్టున్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము పిల్లల్ని తీసుకొని కారులో కూర్చోబెట్టి. ఇదైతే అరిజోనా స్టేట్ వచ్చింది మధ్యలో యూటా నుంచి నెవాడా వెళ్ళడానికి. నెవాడాలో లాస్వేగాస్ ఉంది, యూటాలో మేము ఉంటాము. మధ్యలో అయితే అరిజోనా స్టేట్ వచ్చింది. ఇందులో అయినే గ్రాండ్ కెన్యాన్ ఉంటుంది ఈ స్టేట్లోనే. సో ఇంకా అది కూడా వచ్చింది. ఇంకా మేమైతే ఇప్పుడు నెవాడాలో ఉన్నాము. ఇంకా ఈ మౌంటైన్స్ మధ్యలో ఒక 1/2 గంట డ్రైవ్ అయితే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఎర్ర కొండలు మధ్యలో రోడ్ వేశారు.
మేమైతే లాస్ వేగాస్కి వచ్చేసాము. చాలాసేపు ప్రయాణం తర్వాత ఇదే లాస్ వేగాస్, ఇదంతా స్ట్రిప్. సో ఇంకా మేమైతే హోటల్కి వెళ్తున్నాము. ఫస్ట్ హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసాము. చెక్ఇన్ చేసిన తర్వాత చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటికి వెళ్ళాము. సో ఇంకా ముందు ముందు వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.